హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు వేల తొమ్మిది అమెరికన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం అవతార విమర్శకులు మరియు వ్యాఖ్యాతలచే గుర్తించబడిన అనేక రకాల సాంస్కృతిక సామాజిక రాజకీయ మరియు మతపరమైన ఇతివృత్తాల గురించి తీవ్రమైన చర్చను రేకెత్తించింది మరియు చిత్ర రచయిత మరియు దర్శకుడు జేమ్స్ క్యామ్రోను స్పందిస్తూ తాను భావోద్వేగ ప్రతిచర్యను సృష్టించాలని భావిస్తున్నట్లుగా మరియు ఈ అంశాల గురించి బహిరంగ సంభాషణను ప్రేరేపించడానికి అవతార్ యొక్క విస్తృత శ్రేణి ఉద్దేశపూర్వక లేదా గ్రహించిన ఇతివృత్తాలు కొంతమంది సమీక్షకులను ఒక ఆల్ పర్పస్ అలెగోరీ మరియు సీజన్ యొక్క సైద్ధాంతిక రోర్ స్పాచ్ బ్లాక్ అని పిలవటానికి ప్రేరేపించాయి రాజకీయంగా అభియోగాలు మోపబడినటువంటి పండిట్రీని తప్పుగా మార్చారు అని కూడా ఒక విలేఖరు సూచించాడు సమీక్షకులు ఈ పాప్కార్న్ ఇతిహాసం యొక్క సైద్ధాంతిక యుద్ధ భూమిని రూపొందించడం కంటే వారి సాధారణ ప్రజావిధానం మరియు విదేశీ సంబంధాల నుండి విరామం తీసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలి పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన చలన యొక్క చికిత్స మరియు ఉదాహరణకు వర్షారణ్యాల విధ్వంసం మైనింగ్ కోసం పర్వత శిఖరాలను తొలగించడం మరియు అభివృద్ధి కోసం ఇళ్ల నుండి తొలగింపు వంటి వాటితో చాలా చర్చలు జరిగాయి చిత్రం యొక్క టైటిల్ మరియు వివిధ దృశ్య మరియు కథ అంశాలు చలనచిత్రం యొక్క హిందూ ఐకనోగ్రఫీని ఉపయోగించటం గురించి చర్చను రేకెత్తించాయి కెమెరూన్ దానిని ప్రేరేపించినట్లుగా ధృవీకరించాడు పురాణాలు విష్ణువు యొక్క చివరి అవతారమైన కల్కి జన్మస్థలంగా శంబల్లాను సూచిస్తాయి శంబల్లా కల్కి జన్మస్థలం అయినట్లే కమర్ తాజ్ కూడా కొత్త హీరోకి జన్మనిచ్చాడు డాక్టర్ స్ట్రేంజ్ డాక్టర్ స్ట్రేంజ్ పూర్తిగా హిందూ మతంపై ఆధారపడింది అతను ధ్యానం చేస్తాడు కొలతలు ఆధ్యాత్మికత గురించి మాట్లాడతాడు మరియు అతని గురువు పురాతన ఒక హిందూ సన్యాసి అతను కూడా ఆమెలాగే అవుతాడు శంబల్లా కల్కి జన్మస్థలం అయినట్లే కమర్ తాజ్ కూడా కొత్త హీరోకి జన్మనిచ్చాడు డాక్టర్ స్ట్రేంజ్ మరియు దానితో పాటు ఆధ్యాత్మిక విశ్వానికి కొత్త ఆశాకరణ వచ్చింది ఐ ఆఫ్ ఆగామేట్ను ఉపయోగించి సృష్టించబడిన అనంతమైన టైమ్ లూప్లో స్టీఫెన్ స్ట్రేంజ్ జ్వర్మముని ట్రాప్ చేయడం ద్వారా అతనితో బేరసారాలు చేసే విధానాన్ని మనమందరం మెచ్చుకున్నాం అదేవిధంగా హిందువులు మరియు బౌద్ధులు కూడా కాలచక్ర లేదా సమయ చక్రం ఉనికిని విశ్వసిస్తారు విశాంతి పుస్తకం భూమిపై ఉన్నటువంటి మాయా జ్ఞానం యొక్క సమాహారం ఇది మాయా మంత్రాలు మరియు అతీంద్రియ శక్తులను కలిగి ఉంటుంది హిందూ పురాణాలలో అధర్వణ వేదం ఒకే రకమైన కార్యాచరణ కలిగి ఉంది అదర్వన వేదం అనేది మంచి మరియు చెడు రెండింటికి ఉపయోగించే మంత్రాలతో వ్యవహరించే వేదం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి